ఓం నమో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ భగవంతుడు జన్మనిచ్చేటప్పుడు విధివ్రాసినటువంటి వ్రాతను చెప్పేటువంటి లక్షణాలు కలిగినటువంటి అంచనాలు వేసేటువంటి ప్రభావాన్ని ఇచ్చేదే అస సామద్రికం అస సాముద్రికంలో ముఖ్యంగా గమనించాల్సింది ఈ చేతి యొక్క రేఖల యొక్క ప్రభావంలో ఏ రేఖ ఎటువైపు పయనిస్తోంది అని అందరికీ కావాల్సింది ఏంటంటే ధనం ధనరేఖ బాగా ఉందా లేదా చూడండి అంటారు ధనరేఖ అనేది అంత గొప్పగా లేకపోయినప్పటికీ మిగతా రేఖల యొక్క ప్రభావం ధనం సంపాదించడానికి సహకరిస్తుంది కూడా అయితే ఈ మౌంట్స్ యొక్క ప్రభావమే వ్యక్తి జీవితానికి ఎక్కువగా సహకరిస్తుంది మౌంట్స్ అంటే ఎత్తు పల్లాలు ఉండి కలిగి ఉండటం అని ఈ మౌంట్స్ని ఆధారంగా చేసుకొని మొత్తం హస్త సాముద్రికం ఆధారపడి ఉంటుందండి మౌంట్స్ యొక్క ఎత్తు పల్లాలకి వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది వాస్తుశాస్త్రంలో నైరుతి మూల ఎత్తుగా ఉండాలి తూర్పు భాగం డౌన్లో ఉండాలి ఈశాన్యం అన్నిటికన్నా డౌన్లో ఉండాలి అని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో అలాగే చేతిలోని హస్తరేఖల్లో మౌంట్స్ యొక్క ప్రభావంలో ఈ యొక్క చూపుడు వేలును గురుగ్రహం అంటారు గురుమౌంట్ అంటారు ఎవరికైతే ఈ గురుమౌంట్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ఆస్కారం ఉంటుంది రాజకీయ నాయకులుగాను దేశ సేవకులుగాను కూడాను రాణిస్తారు గురుతత్వంలో వాళ్ళు బోధనాచార్యతత్వంలో కూడా రాణిస్తారు విశ్వవిఖ్యాతి కాంచడానికి ఆస్కారాలు కేవలం ఈ యొక్క గురుమౌంట్ యొక్క ప్రభావం ఆధారపడి ఉంటాయి అలాగే ఈ మధ్యవేలును మనం శనిరేఖ అంటారు శని యొక్క మౌంట్ అంటారు ఈ శని మౌంట్ ఎప్పుడూ కూడా కొద్దిగా డౌన్లో ఉండటం చాలా మంచిది డౌన్ అంటే మిగతా యొక్క మౌంట్స్ కన్నా శని మౌంట్ కనుక ఎత్తులో ఉన్నట్లయితే శనిగ్రహ తత్వానికి సంబంధించిన అసలు ఎక్కువగా ఉంటుంది అంటే ఎవడిని నమ్మకపోవటం ప్రతివాడిని అనుమానించడం చూద్దాంలే గురు అని చెప్పి అబద్ధాలు ఆడటం చేద్దాంలే అని చెప్పేసి చెప్పటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట తర్వాత రవి రవి యొక్క మౌంట్ అని చెప్పేసి ఈ యొక్క ఈ వేలు ఉంగరపు వేలు అంటారు ఉంగరపు వేలు యొక్క ప్రభావం చాలా గొప్పదండి దీన్ని రవిరేఖ అంటారు రవి మౌంట్ అంటారు ఈ రవి మౌంట్ కనుక ఎత్తుగా ఉంటే పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడు దీనిలో కనుక స్క్వేర్ కనుక ఏర్పడితే వాళ్ళు ధనవంతులుగా కీర్తింపబడతారు సంఘంలో ఆయనకేమండి కొన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది నిజంగానే ఉంటుంది ధన ప్రాప్తి కలుగుతుంది రవిలో గనక స్క్వేర్ అనేటువంటిది ఏర్పడితే ఉన్నట్టుండి ధనలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది వ్రాసిన దుర్వ్రాత తొలగిపోతుంది అని కూడా శాస్త్రంలో ఉందండి మీరు కోడీశ్వర్లా కాదా మీది మీడియం లైఫా అని చెప్పేటువంటి తత్వం కేవలం ఈ ఒక్క మౌంట్ యొక్క ఆధారంగానే చెప్పచ్చు అలాగే చివరి ఇది చిటికిన వేలు ఈ చిటికిన వేలు కింద భాగాన ఉండేది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది అంటే బుధుడు అన్నమాట వ్యాపారకారకుడు ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారా అని చెప్పేసి చేపట్టుకొని చూసినప్పుడు ఈ మౌంట్ కనుక ఎత్తులో ఉంటే వ్యాపారం బాగానే ఉంటుంది మీరు దిగులు పడాల్సిన పని లేదు అని చెప్పచ్చు ఈ మౌంట్ కనుక అణగారి కనుక ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ధనం సంపాదించలేవయా ప్రస్తుతానికి నీ వ్యాపారం నష్టంలో ఉంది అని చెప్పేసి వెంటనే కటిక్కిన చెప్పచ్చు అంటే ఈ మౌంట్స్ యొక్క ప్రభావం ఇంత గొప్ప శక్తియుక్తంగా ఉన్నది ఈ మౌంట్స్ని మరి ఎత్తు చేసుకోవటం ఎట్లాగండి మన వల్ల అవుతుందా ఏమైనా కాస్త ఏదైనా దీనికి రెమెడీస్ ఉన్నాయా అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా ఉంటారు మౌంట్స్ ఎక్కువగా కావాలంటే యోగా నేర్చుకోవాలి రోజు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్ చేస్తూ కాసేపు కనుక శివధ్యానం చేసినట్లయితే ఈ గ్రహాల యొక్క గతులు మారి చక్కగా మనకి జీవనం సాగేట్టు చేయగల సమర్థత ఆ దైవ బలాందే అంటే ప్రతి ఒక్కరూ దైవానికి దాసోహనాల్సిందే సర్వేజన సుఖినోభవంతుడు ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్